నమస్కారం, తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. హైదరాబాద్ సికింద్రాబాద్ మహానగరంలో ఏకైక విగ్రహం తెలంగాణ సాయుధ పోరాట తొలి యోధుడు అమరుడు దొడ్డి కొమరయ్య కురుమ విగ్రహం. రాష్ట్ర కురుమల ఆదర్శప్రాయుడు, రజాకార్లతో పెత్తందారులు, భూస్వాములు చేసిన అరాచకాలు, అక్రమాలు, హింసా ధోరణులకు వ్యతిరేక పోరాటం, తెలంగాణ విముక్తి కోసం దొడ్డి కొమరయ్య కురుమ చేసిన పోరాటాలు, అందుకు తూటాలకు బలైన తొలి యోధుడు అమరుడు దొడ్డి కొమరయ్య కురుమ. రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డి కొమరయ్య జయంతి, వర్ధంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకుని కేవలం కురుమలే కాకుండా సబ్బండ వర్గాల ప్రజలు, నేతలు ఒకటై ఆ వేడుకలు ఘనంగా నిర్వహించడం అమోఘం. అందులో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని అంజయనగర్ గొల్ల కురుమ సంఘాల నేతలు కాకుండా ఎంఆర్పీఎస్ నేతలు, తదితర సబ్బండ వర్గాల శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని గురువారం నాడు దొడ్డి కుమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దొడ్డి కుమరయ్య అమర్హై, దొడ్డి కుమరయ్య ఆశయాలు సాగిద్దాం సాగిద్దాం అంటూ పెద్ద పెట్టిన నినాదాలతో అంజయనగర్ మారుమ్రోగింది. అంజయనగర్ కురుమ సంఘం ప్రముఖులు దయ్యాల మల్లేష్ కుర్మ, లింగం రాజయ్య, అద్దాల శ్రీను, అంజయనగర్ రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మకాల సత్యనారాయణ, బెల్లం ఐలయ్య, కడారి సంపత్, సాయిల ఐలేష్, కిరాక్ శ్రీను, ప్రకాష్ గౌడ, సదానందం, ఏనుగుల శ్రీధర్, సిద్దిపేట జిల్లా కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షుడు గౌడ రాజ్కుమార్ కుర్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ సీనియర్ నేతలు మాజీ కౌన్సిలర్ మక్కల నరసింహరావు, కర్రె జంగయ్య, డివిజన్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం హరినాథ్, టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కావేటి మల్లికార్జున యాదవ్, యాదవ్ సంఘం నేత జే కనకరాజు యాదవ్, ఎంఆర్పీఎస్ మంద మధుకర్ మాదిగ, నరసింహ మాదిగ, ఫిరోజ్ ఖాన్, కాసు అశోక్, రాజు గౌడ్, శ్రీనివాసరెడ్డి, బీజేపీ సత్యనారాయణ, కోమటి బాలరాజ్, ఎం నరసింహ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పాల్గొన్న సంఘం నేతలు, ముఖ్య అతిథులు, బస్తీ పెద్దలు, పలు కుల సంఘాల సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. కులానికి శరణార్థి దొడ్డి కుమరయ్య వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వ అధికార లాంఛనంతో చేయాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా ప్రపోజల్ ఏమైనా ఇచ్చారని? మొన్న ప్రపోజల్ ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ గారు మినిస్టర్ గారికి ఇచ్చేచ్చాము లెటర్. మన గవర్నమెంట్ తరఫు నుంచి దొడ్డి కుమరయ్య జయంతి కానీ వర్ధంతి కానీ చేయాలని, గవర్నమెంట్ లాంఛనంతో చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి మేము ఇక్కడ పెట్టాము హైదరాబాద్లో జంట నగరంలో తొలి విగ్రహం ఇది దొడ్డి కుమరయ్య విగ్రహం. ఇది పెట్టినాం కాబట్టి దొడ్డి కుమరయ్య విగ్రహానికి అన్ని గవర్నమెంట్ లాంఛనాలతో జరిపించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా ప్రభుత్వ లాంఛనంతో చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా ప్రభుత్వ లాంఛనంతో కోరుకుంటున్నాం. మేము అంటే ఒక కులానికి కాకుండా ఆయన ఒక అమరవీరుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన బాణాలను అర్పించుకొని ఈరోజు మనకు భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అనే దాని మీద వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ జీవితాలను వాళ్ళు మన కోసం ఆ రోజు చేసారు కాబట్టి ఈరోజు మనకు స్వేచ్ఛ అనేది వచ్చింది. ఇది మనం కొన్ని రోజులకు తెలియదు. అందరు కూడా ఒక్కొక్క జాతి ఒక్కొక్కరు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఒక సైడు కుమరం భీమని, ఒకసారి దొడ్డి కొమ్మరే అని, మేము కూడా అందరం ఒక్కొక్క జాతికి చెందిన వాళ్ళం. మా దొడ్డి కొమ్మరేది వద్దంటే మేము ఈరోజు ఘనంగా జరుపుకోవాలన్న ఆలోచన కూడా చేసుకుంటాము. ఇదే ఆయన చేసిన పోరాటంలో అన్ని కులాలకు, ఒక కులానికే కాకుండా అన్ని కులాలు కలుపుకొని చేసిండు ఆయన ఆ రోజు పోరాటం. ఆ బొగల మీద ఆ భూస్వాములు వాళ్ళు అనగదొక్కే ప్రయత్నం చేసిన ఆ టైంలో ఈయన ఒక వీరుడిగా పోరాటం చేసి ఆయన ప్రాణాలను కోరుతాడు. దాన్ని మనం గుర్తుంచుకోనికి ఎలా వద్దంతి జరుపుకుంటాము. జై దొడ్డి కొమరయ్య. తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏదైతే బోయిన్ చెరువు కట్టపైన దొడ్డి కొమరయ్య విగ్రహానికి అలా వర్ధంతి సభ జరిపి నివాళులు అర్పించడం జరిగింది. చాలా సంతోషకరం. అదేవిధంగా
ఈ ప్రభుత్వం అధికారికంగా జరిపినటువంటి జరిపినందుకు మాకు సంతోషం. అదేవిధంగా ట్యాంక్ బండ్పై కూడా దొడికొమరయ్య గారి విగ్రహం పెట్టి వచ్చే సంవత్సరం వరదని జరపాలని కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జనగామ జిల్లాకు కూడా దొడికొమరయ్య పేరు పెట్టి ఈ యొక్క ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. జై దొడికొమరయ్య, దొడికొమరయ్య, జై దొడికొమరయ్య. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి తెలంగాణ 24 న్యూస్.